హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట్లు. చంటి లహరి జంటగా నటించిన చిత్రం AP 31 మిస్సింగ్ నెంబర్ అనేది ట్యాగ్ లైన్. కేవీఆర్ దర్శకుడు, నారాయణ స్వామి నిర్మాత. హైదరాబాద్లో మోషన్ పోస్టర్తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ AP 31 అనేది విశాఖపట్నం బండి, ఈ నెంబర్ని టైటిల్గా పెట్టడం ఆసక్తిని కలిగిస్తుందన్నారు. ఈ బండి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోవాలని ఆకాంక్షించారు. కథే హీరోగా రూపొందించిన చిత్రం ఇది. కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మహిమ పత్రికా మిత్రులకి అలాగే గెస్టులకి, మేము నన్ను ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేసిన మా గోపి గారికి అలాగే ఈ టీం అందరికీ కూడా నమస్కారాలు. అయితే గోపి గారు చెప్పినట్టు చిన్న సినిమాలకి అది ఇది అని చూడకుండా ఎందుకు వెళ్తుంటామంటే, గోపి గారిది నాది మా జీవితం స్టార్ట్ అయిందే చిన్న సినిమా నుండి. ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తామని చెప్పి స్టార్టింగ్లో మేము చేసిన చిన్న సినిమా మర్చిపోకూడదు కదా. ఈ చిన్న సినిమా బాధలు, ఈ రిలీజ్ బాధలు ఇవన్నీ మేము పడి పడి ఈ స్టేజ్కి వచ్చాం. అప్పుడు ఎవరైనా ఒక్కరుంటే చాలరా, మా పోస్టర్ రిలీజ్కో లేకపోతే ఇంకోదానికో అనుకొని అందరి చుట్టూ తిరిగితే ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. సో అందుకని చెప్పి ఎవరు పిలిచినా సరే నో అనుకుంటూ వెళ్తుంటాం ఇద్దరం కూడా, ఎంకరేజ్ చేద్దామని. ఆ రోజు మనం పన్ను బాధ మళ్ళీ ఇప్పుడు చేస్తున్న ఈ చిన్న నిర్మాతలు కానీ, చిన్న దర్శకులు కానీ, చిన్న హీరోలు కానీ వీళ్ళెవరు పడకూడదని. అది అయితే ఇక్కడ ఈ చిన్న చిన్న అన్న పదాన్ని వదిలేస్తే బెటర్ అని అనిపిస్తుంది. సినిమా హిట్ అయ్యాక చిన్న లేదు పెద్ద లేదు, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అంతే. రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ చిన్న సినిమా అంటావా, ఎంత పుట్టింది గోప్ పల్లిపోలే అంతే. ఇక్కడ సక్సెస్ అయితే అది పెద్ద సినిమా అంతే సినిమా. సో అందువల్ల ఏది చిన్నది పెద్దది అన్నది ఏం లేదు. సో సినిమా తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, తీసి అది సక్సెస్ అవ్వడం కోసం మన సాయశక్తిలా కృషి చేయాలి. తర్వాత ఆ భగవంతుడు మనకి డెఫినెట్గా మన వెంట ఉండి మనకి సక్సెస్ని ఇస్తాడన్న దాన్ని నేను బాగా నమ్ముతాను. AP 31 బండి, వైజాగ్ బండి యాక్చువల్లీ AP 31. సో మోషన్ పోస్టర్లో మరి ఆంధ్ర అంటే స్టార్ట్ అయింది బండి 31. తమిళ అంటే చెన్నై వరకు వెళ్ళాలి సక్సెస్తో. సో అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ టీం ఏంటంటే పాపం చాలా కష్టపడి పనిచేస్తున్నారు. యాక్చువల్గా అంటే నేను 2-3 సార్లు వాళ్ళు షూటింగ్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అదేమి నాకు అసలు ఎక్కడ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లా. కన్నడకం మాస్టర్ ఒక అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చేశారు, అది చూస్తే మొత్తం హీరోని రో ప్లేస్ పైకి లేపుతున్న రెండోసారి విక్రమ్ లై పెట్టి. సో అలాగే సాంగ్స్ కూడా బాను మాస్టర్ చేసినట్టున్నారు ఒక సాంగ్, అప్పుడు కూడా ఇలా డాన్సర్లో 100 మంది ఉన్నారు. సో నేనమ్మా ఏంటి ఎలా అండి అని ప్రొడ్యూసర్ ఆయనతో అడిగితే చేసేది ఏదో మంచిగా చేద్దామని ఉన్నదో అంటే సగం తెలుగు సగం కన్నడ మాట్లాడుతుంటాడు ఆయన. కొంచెం ఎక్కువ బ్రెయిన్ పెడితే కానీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకు అర్థం కాదు. సో నేను చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను. అసలు ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా. ఇంతమంది డాన్సర్ని, ఇంతమంది ఫైటర్ని, ఇంతమంది మెయిన్ వీటన్నిటికీ ఇంపార్టెంట్ క్యారవాన్లు కూడా ఎక్కువ పెట్టారు. అంటే క్యారవాన్లు ఎక్కువ ఉంటే మనకు అర్థమవుతుంది పెద్ద సినిమా చిన్న సినిమా అని. సో క్యారవాన్లు కూడా బాగా ఎక్కువ కనిపించాయి. ఇంత ఖర్చు పెడుతున్నారు రాజు, ఏంటి పరిస్థితి అని అడిగాను. అడిగితే ఇంకా చేస్తున్నాం కదా సార్, చేసేదో మంచిగా చేద్దామని వెళ్తున్నామని అన్నారు. సో చాలా అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉందని మాస్టర్ చెప్పినట్టు భయంకరమైన యాక్షన్ సీక్వెన్సెస్, భయంకరమైన పాటలు, మీ సాంగ్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో నిజంగా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళ సినిమా మీద, వాళ్ళ సబ్జెక్ట్ మీద, వాళ్ళ డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో అంత ఖర్చు పెడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళు వాళ్ళకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా హీరో చంటి చాలా కష్టపడ్డాడు. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుండి నాకు తెలుసు పాపం చాలా చాలా కష్టపడి కష్టపడి మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ని ఎక్కించి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. వాళ్ళకి ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నా వాళ్ళకి మంచి సక్సెస్ని ఇవ్వండి. అలాగే మోషన్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ పాపం అమ్మాయిని కూడా ఎక్కడ బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఏంటో ఈ హీరోకి ఇంత బిల్డప్ ఇచ్చి అంతా చేసి ఒక గుర్రం అని సౌండ్ ఇచ్చి అమ్మాయిని ఇచ్చాడు. పోస్టర్ చూడకుండా అర్థమైంది కాంబినేషన్ బాగుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎప్పుడైతే బాగుందో మనకి ఫస్ట్ చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సినిమాలో. సో ఎనీహో లహరి, నీకు కూడా సినిమా సక్సెస్ అవ్వాలి, అలాగే బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
అలాగే మాటల్లో చేతే దాసశ్రీ గారు సార్ మీరు కూడా అంటే నేను చూడలేదు కాబట్టి నేను చెప్పలేను కానీ బట్ మీ గురించి విన్నాను మీకు కూడా సక్సెస్ రావాలని ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి ఎప్పుడో వచ్చి కలిసాడు ప్రజ్వల్ అసలు ఎక్కడ కమర్షియల్ వే తగ్గకుండా ఒక రేంజ్లో అయితే మ్యూజిక్ చేస్తున్నాడు నేను ఒకటి ఒక సాంగ్ విన్నాను యాక్చువల్లీ బాగా కష్టపడుతున్నాడు తనకు కూడా మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది నేను మా కేవీఆర్ ఏడు ఎక్కడ ఉన్నాడు కేవీఆర్ యాక్చువల్లీ అందరికీ నేను ఎక్కువ కనిపించాలి ఎందుకంటే మరి ఫుడ్ అయితే భయంకరంగా పెడతాడు అద్భుతంగా వచ్చే గెస్ట్ని బట్టి ఆయనకి ఏ ఇంట్రెస్టో అది తెలుసుకొని ముందే మార్కెట్కి వెళ్ళి ఆ ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు ఒకటి తప్ప రేట్ ఉన్నాయని కొండేసి వండేసి పెడతాడు సో నిజంగా అండి మనస్ఫూర్తి ఫుడ్ పెడతాడు ఆయన నిజంగా చాలా బాగుంటుంది అలాగే ఈ సినిమాను ఫుడ్ని కూడా మనస్ఫూర్తిగా వండి రిలీజ్ చేసి ఫుడ్ పెట్టకుండానే చూసే వాళ్ళు అందరు కడుపులు నింపేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మంచిగా అయిన టీం అందరికీ కూడా సో ఈ AP-31 పెద్ద బ్లాస్ట్ అవ్వాలని దెబ్బకి వైజాగ్ నుండి చెన్నై వరకు AP-31 ఎక్స్ప్రెస్ హైవే పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ మచ్ ఎందుకంటే ఫిలిం జోన్ పతాకంపై లక్ష్మణ్ చిన్న హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం నచ్చినవాడు. తాజాగా ఈ చిత్రం నుంచి కదిలే కాలం ఆగిందే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను బీఆర్ఎస్ పార్టీ షెరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. పాటను వీక్షించిన ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ పాట చాలా బాగుందని సినిమా మంచి విజయం సాధించాలని యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను సంగీత దర్శకుడు మీజో జోసెఫ్ స్వరూపపరచగా జావేద్ అలీ ఆలపించారు. యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి ఈ పాటకు సాహిత్యం అందించారు. టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. ఎంటర్టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రామన్న యూత్ సినిమా సెప్టెంబర్ 15 విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డే పోస్టర్ను లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడు చేసుకుంటున్నారంటూ అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా రాశారు. రామన్న యూత్ సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది. ఇలాంటి సినిమాను మనమందరం సపోర్ట్ చేయాలని సూచించారు. మనకి లేటెస్ట్ ఛాలెంజ్ ఇదే బాబా. ఒకేమో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాం. పిల్లలకేమో చదువు స్కిల్స్ లేకపోయేసరికి ఆ డివిడెండ్ అనేది పడలేదు చాలామంది.
అభయ నవీన్ బృందం ఒక మంచి ఆలోచింపజేసే సినిమా తీశారు రామానుయుత్ అన్న పేరుతో. ఓ పక్కన డెమోగ్రాఫిక్ డివిజన్ అంటున్నాం, అంటే పనిచేసే వయసులో ఉన్న యువత చాలామంది ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి దేశం అద్భుతంగా వెలుగుతుందని ఆశపడుతున్నాం మనం. మరోపక్క పిల్లలు కష్టపడి చదివిన తల్లిదండ్రులు త్యాగాలు చేసి చదివించినా కూడా ఎందుకు కొరగానే చదువు చాలామందికి అప్పుతోంది. పిల్లలు తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు కాదు, నైపుణ్యం రావటం లేదు, మేధస్సు వికసించడం లేదు, 10 మందికి 15 మందికి తప్ప. దాంతో ఏం చేయాలో తెలియక పాలుపే పరిస్థితి. ఎన్నో ఆశలతో స్కూల్లో కాలేజీలో ఉంటారు, ఈ టీవీలో సోషల్ మీడియా అవన్నీ సినిమాలు చూసి జీవితం అద్భుతంగా ఉంటుంది కళ్ళగంటారు, తీరా చూస్తే నిరాశ ఎదురవుతుంది. రెండో పక్క వాళ్ళని ఉపయోగించుకోవటం కోసం సమిసలుగా లేకపోతే నిచ్చెన మెట్లుగా వాడి నెత్తినెక్కి తొక్కడం కోసం రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు, వాళ్ళ శక్తిని, యువతలో ఉన్నటువంటి సహజమైన శక్తిని, వాళ్ళలో ఉన్నటువంటి ఎనర్జీని, ఈ మొత్తాన్ని కూడా వాళ్ళు కబళించేస్తుంటారు. ఏం జరుగుతోంది మన యువతకి, భవిష్యత్తును గురించి అవగాహన యువతకి పెంచాలి, ఏం చేయాలన్న ఆలోచన మనందరికీ రావాలి. ఆ ఇతివృత్తాన్ని తీసుకుని గ్లామర్ మీద పాకులాడకుండా నిజంగా సమాజంలో ఉన్న సమస్యను తీసుకుని ఆలోచన చేసే ప్రయత్నం చేశారు. తప్పకుండా చూడండి, ఆలోచించండి. మన పిల్లలు, మన యువత మన భవిష్యత్తుకి ఆశాదీపాలు కాకపోయినట్లయితే, వాళ్ళకి నైపుణ్యం రాకపోతే, వాళ్ళకి ఆత్మగౌరవం ఉండకపోతే, ఎదిగే అవకాశాలు లేకపోతే, సొంతంగా కష్టపడి 10 మందికి కావాల్సిన పనులు చేసి వస్తువులను సేవలను ఉత్పత్తి చేసి సంపద సృష్టించకపోతే మన కుటుంబాలు నాశనం అవుతాయి, సమాజం అల్లకల్లోలం అవుతుంది, దేశం అధోగతి పాలవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనకు అర్థం కానీ మన జీవితంతో సంబంధం లేని అంశాలే కాకుండా కాస్త కూస్త ఆలోచింప చేసేవి, అదే సమయంలో వినోదాన్ని పంచేవి, ఆ రెంటిని కలపాలి. అభయ మేము నాపైన చేశారు ఆలోచన వినోదం, ఆ ప్రయత్నం చేశారు. మనంతా ఆదరిస్తే ఇలా ఎన్నో అతివృత్తాలను మనం తీసుకుని మన సమాజంలో ఉన్న సమస్యలకి అద్దం పట్టి పరిష్కారాలను చూపే ప్రయత్నం చేయవచ్చు. మనసారా ఈ బృందాన్ని అభినందిస్తున్నాను, ప్రేక్షకులు దీన్ని చూసి ఆనందిస్తారని విశ్వసిస్తున్నాను. మహేష్ బాబు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత 2 ఏళ్లుగా బిగ్సీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు ఆయన. ఈ కంపెనీకి 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మహేష్ బాబు మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సమయంలో ఆయన తన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం విషయాలను మీడియాతో పంచుకున్నారు. అందరూ అనుకున్నట్టుగా సినిమా వాయిదా పడలేదని, అనుకున్న సమయానికి గుంటూరు కారం థియేటర్లో సందడి చేస్తుందని ఆయన తెలిపారు. వచ్చే సంక్రాంతి బరిలో తమ సినిమా ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సినిమా అదిరిపోతుందని మీరు వెళ్ళి చూడండి, బాగుంటుందని మీడియా ప్రతినిధులకు సూచనలు కూడా చేశారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు స్వప్న కుమార్ గారు అండ్ బిగ్సీ ఆన్ ద 20th యానివర్సరీ. 20 ఏళ్ళు కంప్లీట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అండ్ రియలీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ అమేజింగ్ టీమ్ సార్. అండ్ ఐవ్ లైక్ ఎవ్రీబడి నోస్ ఐవ్ బీన్ అసోసియేటెడ్ విత్ దెమ్ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్ అండ్ ఇట్స్ బీన్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ విత్ దెమ్. And I wish I'll be associated with them for many more years to come. And once again, big congratulations to you for completing 20 years, sir. Big congrats. Thank you, sir. Thank you so much. And ipudu manam Q&A session ni start cheddam. House is open for Q&A session. Yeah, media. And I request andarni Bigsee ki related questions adagandi, please. 20 samvatsaralu successful ga complete chesukunnaru, dani related questions please. Thank you. And 2 phones. Mahesh gar. సార్, 2 వీక్స్ బ్యాక్ బర్త్డే చేసుకున్నారు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీ గురించి ఒక 2 క్వశ్చన్స్. వీఆర్ వెరీ మచ్ లాంగింగ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్. ఫ్యాన్స్ అందరూ అడగమంటున్నారు, దేర్ ఆర్ సో మచ్ గోయింగ్ ఆన్ అబౌట్ యువర్ నెక్స్ట్ ఫిలిం గుంటూరు కారం. ఎప్పుడు రాబోతున్నారు, దీనికి ఏమైనా క్లారిటీ ఇవ్వాలి? లేదు, ఫ్యాన్స్ కోసం, మీ గురించి, మీరు ఎక్కడుంటే అక్కడే కాబట్టి మీ గురించి అడగమంటున్నారు, ఫ్యాన్స్ ప్రెజర్ ఇది. సినిమా సంక్రాంతికి వస్తుందా? సంక్రాంతికి వస్తుందండి, సంక్రాంతికి రిలీజ్ అవుద్ది. మీ అందరూ చాలా ఆనందంగా ఉంటారు.
1993 శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్మ్యాన్ రెండవ భాగాన్ని తాను నిర్మిస్తానని ప్రముఖ చిత్ర నిర్మాత కేటి కుంజుమోహన్ గతంలో ప్రకటించారు. గతంలో విష్ణువర్ధన్ కి అసోసియేట్గా పనిచేసిన గోకుల్ కృష్ణ దర్శకత్వంలో జెంటిల్మ్యాన్ 2 సినిమా అధికారికంగా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలోని రాజా ముత్తయ్య హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణిని సత్కరించారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో డబ్ చేయనున్నారు. ఇక ఇవి మూవీ ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.